బల్ 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 వచ్చేసే వాయిస్ తీసుకుని వచ్చేస్తాను. పరిగిస్తున్నా మీరు బయట మా కాళ్ళు కలుతా కాళ్ళు కాదు పెద్ద ఆయనకి ఇస్తాం పెద్ద ఆయన సైకిల్కి ఓట్ వేయాలి ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరికి ఫస్ట్ టైం 70 సంవత్సరాల తర్వాత బీసీలకి ఇచ్చారు. నేను చెప్పి మనం బీసీలమే ఓల్డ్ బీసీలే దయచేసి ఏం చోటు వేయండి ఇంకా అభివృద్ధి చక్కగా చేస్తాం. రెండు సైకిల్ హలో క్యాబ్ ఫోటో అన్నా సైకిల్ గుర్తుకి సార్ అవకాశం ఏంటి? తప్పకుండా సార్, చిన్నప్పటి నుంచి తెలియజేసాను. ఇంకేమైతే మీరు 10 మంది చేత ఇచ్చాలి ఇంకో ఓటు. ఫస్ట్ టైం 70 సంవత్సరాల తర్వాత చంద్రబాబు ఇచ్చారు అది ఓటైంది ఇంకా అన్ని అభివృద్ధి చేస్తాం తల్లి పంపించాలి. ఫస్ట్ టైము ఈయన ఎంపీ బీదం వస్తాను నేను. ఇద్దరు బీసీలకి ఇచ్చాడు చంద్రబాబు 70 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం బీసీలకి ఇచ్చాడు. ఒక్కసారి ఓటే ఒకసారి ఓటేసి గెలిపించుకోవాలి తల్లి. అన్ని అభివృద్ధి చేస్తాం. సైకిల్ నువ్వు తింటున్నా అన్న 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 తిన మా నవ్వు బాగండి ఒక ముద్దాటి పెట్టమ్మా అందరు చెల్లెలమ్మాయి సూపర్ అది కాదా. అందరికి నమస్కారం. ఈరోజు రూరల్ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా ముఖ్యమంత్రి గారు నన్ను ప్రకటించారు. మరి ఈరోజు రూరల్ సిటీ రెండిట్లో కానీ దాదాపు 5,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశాం. ప్రజలకి ఈరోజు ఓటు అడగడానికి వచ్చాం. ఇక్కడ గుళ్ళపాళెంలో ఈరోజే ప్రచారం స్టార్ట్ చేశాం. ఇందాక అప్పటికి సమయం 12 గంటలకు స్టార్ట్ చేశాం, లేట్ అయిపోయింది. అయితే వెళ్ళిన ప్రతి ఇంట్లో కానీ అక్కడ ఉండే అక్కా చెల్లెల్ని చూసినా అవ్వాతాతలను చూసినా వాళ్ళు ఆప్యాయతగా మాట్లాడుతున్నారు. నాకు పెన్షన్ వచ్చిందంటున్నారు, మాకు ఆ యొక్క పసుపు కుంకుమది అందిందంటున్నారు. ప్రతి దగ్గర కానీ ఈరోజు ఈ యొక్క సంక్షేమ ఫలాలు ఏదో ఒక రూపంలో ఆ ప్రతి కుటుంబానికి అందుంది. ఈరోజు
ఈరోజు ఇంటి ముందుకు వస్తే ఆ వేసిన రోడ్డు తెలుగుదేశం ప్రభుత్వం రోడ్డు వేసింది. ఎక్కడ పోయినా అభివృద్ధి పనులు చూసినా అది మా హయాంలో జరిగింది. ఈరోజు ఓటు వేయండి అనగడానికి వాళ్ళ కళ్ళల్లో చూసి అడగగలుగుతున్నాం. మామూలుగా అధికారం ఇస్తే పనులు చేయక సిగ్గుపడే పరిస్థితులు ఉన్నాయి గతంలో. ఈరోజు ప్రజలు అధికారం ఇచ్చిన తర్వాత ఒక పక్క మంత్రి నారాయణ గారిని మంత్రి చేసుకోవడం, అలాగే నేను మేయర్గా గెలిపించుకున్న తర్వాత ఈరోజు ప్రజల కళ్ళల్లో చూసి మాకు ఓటేయండి అని ఒక చిరునవ్వుతో కోరగలుగుతున్నాం. ఈరోజు నిజంగా నాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి ఒక ఇంట్లో కానీ అందరు కానీ ఆప్యాయతగా పిలిచి మీకే ఓటేస్తామని చెప్తే నిజంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంలో అభినందనలు, ధన్యవాదాలు కానీ తెలియచేస్తున్నాను.